రిషబ్ పంత్ ఇస్ బ్యాక్ టు క్రికెట్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇక రిషబ్ పంత్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. వారికి ఇది అతి పెద్ద గుడ్ న్యూస్. అండ్ రిషబ్ పంత్ గురించి మనందరికీ తెలిసిందే, లాస్ట్ డిసెంబర్ లో రోడ్ యాక్సిడెంట్ కారణంగా రిషబ్ పంత్ చావు నుంచి బయటపడ్డాడని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ అది రిషబ్ పంత్ కి రీబర్త్ అని తానే కామెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ లో రిషబ్ పంత్ నీ బోన్ విరిగిపోవడంతో సర్జరీ చేయించుకొని ఫాస్ట్ గా రికవరీ అవుతున్నాడు బీసీసీఐ అండర్ లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరులో. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, రిషబ్ పంత్ నెట్స్ లో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు అని బీసీసీఐ లోని సీనియర్ సభ్యుడు అయితే అనౌన్స్ చేశాడు. రాబోయే జనవరి అంటే 2024 లో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం రిషబ్ పంత్ టీమిండియాలోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని కామెంట్ చేశాడు. అండ్ అలాగే అది అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే రిషబ్ పంత్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్ బ్యాక్ తర్వాత టీమిండియాలోకి వస్తున్నాడు కాబట్టి అతడి ఫిట్నెస్ లెవెల్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం రిషబ్ పంత్ అటు రంజీ ట్రోఫీలోను విజయ్ హజారే ట్రోఫీలో తన ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకుని మంచిగా బ్యాటింగ్ చేసినట్లు అయితే తను జనవరిలో ఆఫ్ఘనిస్తాన్ జరగబోయే సిరీస్ కోసం ఎంపిక అవుతాడు అని బీసీసీఐ సీనియర్ సభ్యుడు చెప్తున్నాడు. బట్ వేరే బ్యాట్స్మెన్స్ నుంచి రిషబ్ పంత్ కి ఒక మంచి కాంపిటీషన్ అయితే ఉండబోతుంది, ఎందుకంటే ఇటు వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషాన్ గత 6 మంత్స్ నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు యాజ్ ఎ వికెట్ కీపర్ గా అటు బ్యాట్స్మెన్ గా. వీళ్ళిద్దరు రిషబ్ పంత్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ అలాగే 2024 జూన్ లో జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం రిషబ్ పంత్ ని బ్యాకప్ చేస్తున్నట్టుగా మనకైతే న్యూస్ అయితే తెలుస్తుంది. అండ్ వీ హోప్ రిషబ్ పంత్ డొమెస్టిక్ క్రికెట్ లో మంచిగా ఆడాలని కోరుకుందాం. అండ్ అలాగే అతని గాయం మళ్ళీ తిరిగి రాకూడదు అని కూడా కోరుకుందాం, ఎందుకంటే అది నీ ఇంజురీ కాబట్టి రిషబ్ పంత్ ఎప్పుడు వికెట్ కీపింగ్ చేస్తూ ఉంటాడు. సో తరచూ కూర్చొని లేవ్వాల్సి వస్తుంది, అప్పుడు నీ పైన బాగా ప్రెషర్ అయితే పడుతుంది. కనుక రిషబ్ పంత్ కొంచెం కేర్ గా ఉంటే బాగుంటుంది. ప్రెసెంట్ అయితే రిషబ్ పంత్ బాగా రికవరీ అవుతున్నాడు అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వి హోప్ ఆల్ ద బెస్ట్ టు రిషబ్ పంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టీమ్ ఇండియా అగైన్. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.